కడుపు గంజి గడిస్తే శిఖ మల్లెపూల గడిచిందట. అంటే తినడానికి తిండి లేక పేగులు వీక్కపోతా అంటే తల మాత్రం మల్లెపూలు కావాలని అడిగిందట. మూసీ నది సుందరీకరణకు సర్కారు తీసుకున్న నిర్ణయం, ఈ సామెత రెండు పర్యాయ పదాలుగా కనిపిస్తున్నాయి. లంక బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు. మరి ఖాళీ కుండలున్న రాష్ట్రంలో ఒక నదీ తీరాన్ని సుందరీకరించడానికి 150,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం కరెక్టేనా? అసలు ఆ నది మురికి కూపంగా ఎందుకు మారింది? దోసులతో పట్టుకొని తాగేలా ఉన్న మూసీ నీటిని దశాబ్దాల ఏలుబడిలో కాలుష్య కాసారంగా మార్చింది ఎవరు? మూసీ మురికి కథలు, ముక్కు మూసుకొని ఆ మురికి నుంచి తైలం పిండుకోవాలని చూస్తున్న వారి కథలు తరువాతి వీడియోలో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మూసీ నది సుందరీకరణకు 150,000 కోట్లతో ప్రణాళికలు రెడీ చేస్తున్నామని మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి. ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 2-3 నెలల కింద చెప్పిన లెక్క 50,000 కోట్లు. 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి. కానీ ఇప్పుడు అది 150,000 కోట్లకు పెరిగిపోయింది. సరే, మూసీ నదిని సుందరీకరిద్దాం. సర్కారు తీరును ప్రతి దానికి విమర్శించడం మంచిది కాదని కొందరు చెప్తారు. వాళ్ళ మాటకు కాసేపు విలువనిద్దాం. దానికి ముందు ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక పేద వ్యక్తి ఉన్నాడు. రోజు పని చేస్తేనే పూట గడుస్తుంది. ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోతుంది. ఒకరోజు ఆయనకు ఆరోగ్యం పాడైతుంది. మంచాన పడతాడు. జేబులో 100 రూపాయలే ఉంటాయి. ఆ కుటుంబం ఓ దిక్కు ఆకలితో అలవటిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పేద వ్యక్తి కొడుకు వచ్చి నాకు బిర్యానీ కావాలని మారాం చేస్తాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? కొడుకుకు బిర్యానీ తెప్పియాలనా? లేకపోతే తాను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కు చూపించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనా? ఈ రెండింటిలో ఏ పని చేస్తే ఆ కుటుంబం మరికొన్ని రోజులు బతకగలుగుతుంది? ఇప్పుడు మూసీ నది దగ్గరకు వెళ్దాం. రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నది మూసీ నది సుందరీకరణ మాత్రమే, కానీ దానికి చేస్తామంటున్న ఖర్చు 150,000 కోట్లు. ఇప్పటికిప్పుడు మూసీని సుందరీకరించడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదు, ఒకరు ముఖం ఒకరు చూసుకోవాలంతే. కానీ అదే 150,000 కోట్లతో రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. 100,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. కాళేశ్వరంలో చుక్క నీళ్లు రాలేదని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కోరుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉత్తర తెలంగాణను సస్య శ్యామలం చేయొచ్చు. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా మార్పులు చేర్పులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. నీళ్లు ఎత్తిపోసి డ్యాంలు చెరువులు నింపితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, తాగునీటి తిప్పలు కూడా తీరుతాయి. మొన్న వేసవిలో 8,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయో మనం చూసినాం. సాగునీరే కాదు, ఇప్పటికీ చాలా గ్రామాలు తాగునీళ్ల కోసం తిప్పలు పడుతున్న వార్తలు రోజు చూస్తున్నాం మనం. అంతేకాదు, దక్షిణ తెలంగాణ బీళ్లకు పచ్చని చీర కట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు. 10 ఏళ్ల కింద మీ కాంగ్రెస్ సర్కారు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయొచ్చు. దానివల్ల సాగు విస్తీర్ణం పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుంది, పల్లెల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత పాలకులు సర్కారు బడ్జెట్ నిర్లక్ష్యం చేసిరని మీరే చెప్తున్నారు. ఈ 150,000 కోట్లలో ఎంతో కొంత ఖర్చు పెట్టినా అవన్నీ బాగుపడతాయి, కొన్ని తరాల తలరాతలు మారతాయి. కానీ పేదల కడుపులు నింపే పనులు కాకుండా తలలో మల్లెపూలు పెట్టే పనులు చేస్తే ఎవరికి ఉపయోగం? ఎవరి తలరాతలు మారతాయి? సర్కారు అప్పుడప్పుడైనా పేదోళ్ళ గురించి ఆలోచించాలి. ఎప్పుడు పెద్దోళ్ళ గురించే కాదు, ఆకలితో ఉన్నోళ్లకు పిడికెలు మెతుకులు కావాలి. ముఖానికి పాండ్స్ పౌడర్లు, తలలోకి మల్లెపూలు, కట్టుకోవడానికి 1/2 బట్టలు కాదు.